వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. అయితే మరికొన్ని రోజుల పాటు వడగాలుపులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి రానున్న 5 రోజులు కూడాను తేలికపాటి వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. 2 డేస్ కొంచెం తగ్గుతుంది రెయిన్ఫాల్. ఆ తర్వాత మళ్ళా కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వర్షపాతం ఉండే అవకాశం ఉంది. చెదురుమదురుగా తేలికపాటి వర్షాలే మనకి ప్రస్తుతం ఉన్నాయి. ఎక్కడైతే వర్షపాతం ఉండదో అక్కడ కొంచెం టెంపరేచర్స్ కూడా ఉంటున్నాయి. డే టైం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటున్నాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నార్మల్ టెంపరేచర్ నార్మల్ మీద కొంచెం 2 నుంచి 2 డిగ్రీలు అలా ఎక్కువ ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. బట్ సాయంత్రానికి అట్ ద సేమ్ టైం సాయంత్రానికి కన్వెక్షన్ ఉంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉంటున్నాయి. ఈ యొక్క ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు కూడాను గాలి వేగము గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం ఉంది. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఏంటంటే మొత్తం మన రాష్ట్రం అంతా కూడాను హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం చేత ఏమాత్రం కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఉక్కపోత వాతావరణము ఉక్కపోత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డిహైడ్రేషన్ ఎక్కువ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క టెంపరేచర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కనుక సో వాటర్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ డిహైడ్రేషన్ అంటే చెమట ద్వారా వాటర్ ఏదైతే లాస్ అవుతుందో దాంతో కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతవరకు బాగుంటుంది. అయితే రానున్న 5 రోజులు కూడాను ఇంకా తేలికపాటి వర్షాలు అయితే మన రాష్ట్రంలో ఉంటాయి. ఈరోజు కొంచెం ఎక్కువ ఉంటుంది, రేపటి నుంచి కొంచెం తగ్గుతుంది. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ రెయిన్ఫాల్ నార్మల్గా యథావిధిగా ఉండే అవకాశం ఉంది.